Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చక్రం తిప్పిన ఈ నేతలు ఏమయ్యారు? రాజకీయ సన్యాసమేనా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చాలామంది నాయకులు రాజకీయాలలో కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు. పార్టీలో ఏవైనా వారు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చక్రం తిప్పారు. అయితే గత కొన్నాళ్లుగా వారు సైలెంట్ అయ్యారు. మరి వారు రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా? అసలు ఏం జరుగుతోంది? కీలకమైన ఎన్నికల ముంగిట వారి కోసం ఆయా పార్టీలు ఎదురు చూస్తుండడం, ఆయా నేతలు మౌనంగా ఉండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది. పార్లమెంటు సభ్యుడిగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కావూరి సాంబశివరావు కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ను విడి కమల దళంలో చేరారు. తన పాత అనుచర వర్గాన్ని సైతం బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నించారు. తన కంపెనీ పరంగా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగారు. కొద్ది మాసాలుగా ఆయన పక్షవాతంతో బాధపడుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. హైదరాబాద్లోని తన ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. దీంతో ఈయన రాజకీయం ముగిసినట్లేనని అంటున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఏలూరు నుంచి ఢిల్లీ వరకు ఎగబాకిన మాగంటి బాబుది ఒక హిస్టరీ. ఈయన కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఈ కుటుంబం సొంతం. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన టీడీపీకి దూరమయ్యారు. అంతేకాదు, కేవలం ఏడాదిలోపే ఇద్దరు కుమారులను కోల్పోయి ఆయన మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గడిచిన ఏడాదిన్నరగా ఆయన తెలుగుదేశం వ్యవహారాల్లో ఏమాత్రం పాలు పంచుకోవడం లేదు. కోల్పోయిన కుమారుల సంవత్సరీకాలు పూర్తయిన తరువాతే తిరిగి రాజకీయాల్లో పుంజుకుంటారనేది ఆయన అనుచరుల మాట. అయితే మాగంటి క్రియాశీలత కోసం టీడీపీ ఎదురు చూస్తుండడం కొసమెరుపు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒకప్పుడు కాంగ్రెస్లో అందరి మన్ననలు పొంది టీటీడీ చైర్మన్గా రాణించి జాతీయ స్థాయిలోనే ఓ వెలుగు వెలిగిన కనుమూరి బాపిరాజు ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నారు. అయినప్పటికీ క్రియాశీల రాజకీయాలకు ఆయన అంటి ముట్టనట్లుగానే మిగిలారు. తన స్వగ్రామం అయిన భీమవరంలో కొన్నాళ్లు, మిగతా ప్రాంతాల్లో మరికొన్నాళ్లు ఉంటున్నారు. ఒకప్పుడు నర్సాపురం ఎంపీగా ఆయనను వైసీపీ ప్రతిపాదించినా దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించారు. పార్టీలు మారడం తనకిష్టం లేదన్నట్లు బాపిరాజు వ్యవహరించారు. కరాటం రాంబాబు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా ఈయన సీనియర్ నాయకుడు, మెట్ట ప్రాంతంలో తిరుగులేని నేతగా దశాబ్దాల పాటు ఆధిపత్యం సాగించిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ఈ మధ్యన కాస్తంత వెనక్కి తగ్గినా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఎంపీగా రంగంలోకి దింపేందుకు ప్రముఖ పార్టీలన్నీ ప్రయత్నించాయి. అయినప్పటికీ రాంబాబు దీనిపై ఆసక్తి ప్రదర్శించలేదు. ఒక సామాజిక వర్గం పెద్దగా ఇప్పటికీ అందరికీ చిరపరిచితుడే. జనసేన కీలక అంశాలలో ఆయన సూచనలను ఆ పార్టీ ఇప్పటికే స్వీకరిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ గడిచిన 10 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే మిగిలారు. ఇప్పుడు ఆయన వైజాగ్లో ఉంటున్నారు. అయినప్పటికీ ఆయన అంటే అభిమానం ఉన్నవారంతా రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషించాలో ఆయన సలహాలను స్వీకరిస్తూనే ఉన్నారు. అంజిబాబు, భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మౌనం దాల్చారు. ఆయన వియంకుడు గంటా శ్రీనివాసరావు రాజకీయ ఎత్తుగడను బట్టే తదుపరి అడుగులు ఉంటాయని భావిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాత్ర తగ్గింది. పీఆర్పీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన ఈలి నాని ఈ మధ్యన తాడేపల్లిగూడెం, హైదరాబాద్లలో ఎక్కువ కాలం రాజకీయాలకు అతీతంగా కాలం గడిపేస్తున్నారు. శేషారావు, నిడదవోలలో వరుసగా విజయాలు సాధించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గత ఎన్నికల అనంతరం నీరు గారిపోయారు. టీడీపీలో తనకు అవకాశమున్నా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. వయసు పైబడిన మాజీలు పెండ్యాల వెంకటకృష్ణారావు, కొండ్రెడ్డి విశ్వనాథం, మరణాని రంగారావు వంటి వారెందరో క్రియాశీలక రాజకీయాల్లో తిరిగి రావాలని కోరుకునే వారెందరో ఉన్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కైకలూరులో సీనియర్ నేత డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కమలదళంలోనే ఉన్నారు. అయితే వీరు కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే వీరిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, పైగా వీరు మళ్లీ యాక్టివ్ కావాలని కోరుతుండడం. మరి ఏం చేస్తారో చూడాలి.